తెలుగు 98 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నితీష్ కుమార్ కు ప్రశాంత్ కిషోర్ భారీ ఆఫర్. పిసిసి ఏఐసిసి సభ్యుల నియామకంపై నిర్ణయం తీసుకున్న సోనియాకే అధికారం. కేసీఆర్ సంచలన నిర్ణయం. ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు మెప్పు కోసమే తెలుగుదేశం నాయకుల ఆరాటం. దేవినేని అవినాష్. అమరావతి రైతుల మహాపాదయాత్ర ధర్మయాత్ర తులసిరెడ్డి. 75 అడుగుల రంగా విగ్రహానికి అంకురార్పణ. విఎంఆర్ ఫౌండేషన్. దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఏడీడీఈలకు వినతి పత్రం. మంద సంపత్. మతోన్మాదానికి కార్పొరేట్ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి. సిపిఎం మూడ్ శోభన్ వెంకట్ గౌడ్. జాతీయ నులిపురుగు నిర్మూలన కార్యక్రమంలోని నులిపురుగులను నలిపేద్దాం. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయాలి. చెవుల కృష్ణాంజనేయులు డిమాండ్. మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వానికి కపట ప్రేమ. మాజీ ఎమ్మెల్యే భూమ. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని సాగనంపండి. భూమ. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ జేడీయూలో చేరబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన గురువారం ఇచ్చిన ట్వీట్ ఆ ఊహలకు తెరదించినట్లుగా కనిపిస్తుంది. రామ్ధారి సింగ్ దినకర్ రాసిన రష్మి రాటిలోని ఓ పద్యాన్ని ఈ ట్విట్టర్లో గుర్తు చేశారు. జేడీయూ చీఫ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో ఆయన మంగళవారం రాత్రి సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే అది సాధారణమైన సమావేశమని, రాజకీయాలతో సంబంధం లేదని సతీష్ బుధవారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అధ్యక్షుడు ఏఐసీసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కట్టబెట్టనున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేయాలని అన్ని రాష్ట్రాల శాఖలకు అగ్రనాయకత్వం ఆదేశించింది. ఈ పరిణామం వచ్చే నెలలో జరగనున్న పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియని ప్రశ్నార్థకంగా మార్చేలా ఉంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల అంశం ఇలాంటి తీర్మానాల పరిధిలోకి రాదని సమాచారం. త్వరలో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సోనియా పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీ కూడా ఎన్నికల బరిలో నిలవనని చెప్తున్నారు. గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ వంటి విగ్గేయులను పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తుంది. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సెక్రటరియేట్కు అంబేద్కర్ పేరు నామకరణ చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరినీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలని అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకొని ముందుకు సాగుతుందని తెలిపారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడతాయని అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తుంది. దేశ ప్రజల కుల మత లింగ ప్రాంతాల వివక్షత లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి అందరికీ సమాన అవకాశాలు కల్పించబడమే నిజమైన భారతీయత. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని నేను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధానిని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది 40% పూర్తయ్యాక కాదడానికి వీలేదని తెలిపారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి ఈ ఏడాది జూన్ 2 నాటికి 8 దాటిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగి ఉంటే హైదరాబాద్ కోల్పోయి రాజధాని అంటూ లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ పాటికే నూతన రాజధాని ఏర్పాటు చేసుకుని పాలన నల్లేరు మీద బండిలాగా పరుగులు తీస్తూ ఉండేదని తెలిపారు. ఒక్క ఛాన్స్ పేరుతో పేదల నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టాన పిలుపు మేరకు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం గోస్పాడు మండల నెహ్రూ నగర్లో భూమా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమాకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదును పొడును లేక వ్యవసాయం నష్టమైందని, నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నాయని ప్రజలు వాపోయారు. అనంతరం భూమా మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచుల నిధులు సైతం ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి వారికి అందకుండా చేయడంలో గ్రామంలో పారిశుద్ధ్యం సైతం పడకేసి ప్రజలు రోగాలతో హడలెత్తిపోతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఏ ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు ముఖ్యంగా ప్రతి వారికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరి నుంచి కూడా ట్యాక్స్ రూపాల్లో కానీ లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచడం కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ కానీ అన్ని రకాలుగా పేదల మీద ఈరోజు చెత్త పన్ను అనేది ఎప్పుడూ మనం చూడలేదు అలాంటి చెత్త పన్ను తీసుకొచ్చినారు హౌస్ ట్యాక్స్ని తీసుకొచ్చినారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలు ఏదో ఒక 20% మందికి సంక్షేమ పథకాలు వేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఈరోజు డబ్బులు దోచుకునే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ముఖ్యంగా మహిళల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అలాగే రైతులకు ఈరోజు ఆర్బీకేలను ఏర్పాటు చేసినారు గతంలో ఎవరికి రైతులకి సీడ్లు కావాలన్నా ఎరువులు కావాలన్నా కూడా ఫర్టిలైజర్ షాపుల నుంచి క్రెడిట్లో ఈరోజు తీసుకునే పరిస్థితి ఉండింది కానీ ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటి నుంచి కూడా ఎవరికి కూడా ఈరోజు క్రెడిట్ వచ్చేది లేదు ముందుగా డబ్బులు చెల్లించి ఆన్లైన్లో చెల్లించి కూడా ఈరోజు తీసుకునే పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటిది కూడా ఈరోజు ఆర్బీకేలో దొరుకుతుందా అంటే ఎవరికి కూడా ఈరోజు రైతులకు ఎటువంటి ఇవి కూడా ఈరోజు ఆర్బీకేలో దొరకడం లేదు అన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దృష్టికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చారని తెలియజేసుకుంటున్నాను అలాగే శాంతి భద్రతల గురించి చూసుకుంటే ఈరోజు నంద్యాల మొత్తం కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా హత్యలు జరగడం కానీ లేకపోతే దోపిడీలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు లేకుండా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ వర్తస్ పలికే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది ఏ రోజైతే ఒక సీఐని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడికి సీఐతో సారీ చెప్పించినాడో ఆ రోజే ఎమ్మెల్యే ఎంతవరకు ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడో నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కూడా తెలుస్తుంది ఈరోజు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం పోయి ఆ రోజు కోర్టులో జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రౌడీ షీట్లను కలిసానికి పోయేదానికే ఈరోజు ఎమ్మెల్యే కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడని చూస్తుంటే ఎవరు పెంచి పోషిస్తున్నారో ఈరోజు నంద్యాల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత నాశనమైందనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేస్తారు మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వానికి కపట ప్రేమ మాజీ ఎమ్మెల్యే భూమ ముస్లిం మైనార్టీలపై జగన్ ప్రభుత్వం కపట ప్రేమ వ్యక్తం చేస్తుందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని భూమా స్వగృహంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు మౌలానాతో కలిసి భూమా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ముస్లిం మైనార్టీల వివాహ ఆర్థికంగా సహాయం కోసం చంద్రబాబు దుల్హన్ పథకం ప్రవేశపెట్టారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా ఈ పథకం రద్దు చేసి ఒక్క రూపాయి సహాయం చేయలేదన్నారు దీనిపై తెలుగుదేశం పార్టీతో పాటు ముస్లిం మైనార్టీలు ఆందోళన నిర్వహించడంతో పాటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దుల్హన్ పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అయితే గతంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలు కఠినం చేస్తూ పథకం ప్రయోజనం అందాలంటే పదో తరగతి విద్యార్థి విధించడం విద్యుత్ బిల్లులు సంవత్సరం ఆదాయం లాంటి నిబంధనలు పెట్టడం హేయమన్నారు వాళ్ళని సారీ చెప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు లేకపోతే ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారని దీన దుస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిందని ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఒక కానిస్టేబుల్ హత్య జరిగితే దానిలకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకి చంపిన వాళ్ళకి సపోర్టివ్గా ఎన్నిసార్లు పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని చూసారో కూడా ఎంత అన్యాయం చేస్తుందనే దానికి ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసిన దుల్హన్ స్కీమ్ కింద ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తామని చెప్పిన దాంట్లోనే వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ అన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది 10th క్లాస్ పాస్ అయి ఉండాలంటారు లేకపోతే పట్టణాల్లో ఉండే వాళ్ళకి 12,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయము ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్తుంది కేవలం వాళ్ళని మోసం చేయడం కాకపోతే ఇంకేంటని కూడా ప్రశ్నిస్తున్నాం ఎంత పర్సంటేజ్ వాళ్ళు మీకు దొరుకుతారు అట్లా వాళ్ళకి ఇన్ని 3 సంవత్సరాలు అయింది ఈ 3 సంవత్సరాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా అన్ని పెండింగ్ 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేసి ఎంతవరకు వాళ్ళందరినీ తగ్గించేసేయాలా ఎవరో ఒక 10 మందికో 20 మందికో ఇచ్చినామన్నట్టుగా వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం కనిపిస్తుంది తప్ప మైనార్టీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు ఏ పథకం పెట్టినా కూడా ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమంలో అంతా తిరుగుతూ ఉన్నాం ఎంతోమంది మహిళలు ఇప్పుడు చెప్తున్నారు కరెంటు ఛార్జీలు పెరగడం వల్ల మాకు అమ్మ ఒడి ఈ సంవత్సరం రాలేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పుకుంటూ పోయేటోళ్ళు దాన్ని ఎలా కట్ చేయాలన్న ఉద్దేశాలతో మీరు చెత్త పన్నులు పెంచుతున్నారు అలాగే కరెంటు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు అలా అన్నీ ఎలా స్టాప్ చేయాలన్న ఉద్దేశం కనిపిస్తుంది తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి ప్రజలకు ఇవ్వాలనేది మాత్రం ఎక్కడ కనిపించట్లేదు ఒక 20% మందికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అన్ని రూపాల్లో ఈరోజు ట్యాక్స్ రూపాల్లో డబ్బులన్నీ కలెక్ట్ చేస్తున్నారు ఆ డబ్బులంతా ఏమవుతుంది డెవలప్మెంట్కి ఏమైనా వాడుతున్నారా
మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, చెత్త పనికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం లేదు. ఆ డబ్బంతా ఏమవుతుంది, అది ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, ఈరోజు ఏ రకంగా కూడా వీళ్ళు చెప్పడం లేదు. మైనార్టీలకి అండగా ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు దాదాపుగా నంద్యాలలో మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఇల్లులు, సొంత ఇల్లులు ఎవరికీ లేవు. ఇప్పటికీ దాదాపుగా 6,000 ఇల్లులు పైగా రెడీగా వాళ్ళకి ఇవ్వడానికి ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినా కూడా వీళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి రెడీగా ఉన్నులు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఆ ఇల్లులు పంచడం లేదని కూడా ఈరోజు అందరూ తెలుసు. ఇళ్ల పట్టాలు ఇస్తామనేది అబద్ధాలు చెప్తారు. మళ్ళీ దాని మీద వాళ్ళ పార్టీ వాళ్ళతోనే ఈరోజు కోర్టులో స్టే ఇప్పించి దాన్ని ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా అడ్డుపడి కూర్చున్నారు. ఏ రకంగా ఈరోజు మీకు ప్రజల మీద కానీ మైనార్టీల మీద కానీ ప్రేమ ఉందో కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలాగైతే మైనార్టీలకి పెళ్లి కానుక ఇచ్చారో అదే విధంగా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండే విధంగా ఈ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంక్షేమం కోసం అహర్నిశలు అనుపెరగని పోరాటం చేసి అసలు బాసిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగాను స్మరించుకుంటూ 70 అడుగుల విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు. బీఎంఆర్ ఫౌండేషన్ సెక్రటరీ వంగవీటి నరేంద్ర తెలిపారు. మోహన్ రంగ భౌతికంగా మనం దూరమైనప్పటికీ కొన్ని వేల లక్షల మందిని ఏకతాటిపైకి తెచ్చిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని తెలిపారు. వంగవీటి మోహన్ రంగ గారి 75 అడుగుల విగ్రహాన్ని ఆ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ మహానాయకుడికి మా తరపు నుంచి చిన్న కృతజ్ఞతగా ఈ యొక్క విగ్రహ నమూనాన్ని మీ అందరి కేవలం రంగగారి విగ్రహ ప్రదర్శనతోనే బిఎంఆర్ ఫౌండేషన్ బాధ్యత తీసుకోలేదు. సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా విద్య వైద్యం మీద సహాయ సహకారం అందించడానికి సమాజంలో ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఒక్కసారిగా మన విధంగా 75 అడుగుల భారీ విగ్రహం చెప్పినప్పుడు స్టేట్ రాష్ట్ర నలుమూల నుంచి రంగగారి అభిమానులు స్పందించడం, వారందరూ ముందుకు రావడం జరిగింది. వారందరికీ ప్రెస్ కార్తాళము రోడ్డు మీద కార్తాళము వజ్ర సంకల్పంతో నితీష్ కుమార్ కు ప్రశాంత్ కిషోర్ భారీ ఆఫర్. పిసిసి ఏఐసిసి సభ్యుల నియామకంపై నిర్ణయం తీసుకున్న సోనియాకే అధికారం. కేసీఆర్ సంచలన నిర్ణయం. ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు. చంద్రబాబు మెప్పు కోసమే తెలుగుదేశం నాయకుల ఆరాటం. దేవినేని అవినాష్. అమరావతి రైతుల మహాపాదయాత్ర, ధర్మయాత్ర, తులసిరెడ్డి. 75 అడుగుల రంగా విగ్రహానికి అంకురార్పణ. బీఎంఆర్ ఫౌండేషన్. దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ADDEలకు వినతి పత్రం. మంద సంపత్. మతోన్మాదానికి కార్పొరేట్ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి. సిపిఎం మూడ్ శోభన్ వెంకట్ గౌడ్. జాతీయ నులిపురుగు నిర్మూలన కార్యక్రమంలోని నులిపురుగులను నలిపేద్దాం. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయాలి. చెవుల కృష్ణాంజనేయులు డిమాండ్. మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వానికి కపట ప్రేమ. మాజీ ఎమ్మెల్యే భూమ. ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని సాగనంపండి. భూమ.
ఇవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.